నెల్లూరు ఎస్వీజీఎస్ కాలేజీ గ్రౌండ్ లో రా కదిరిరా సభ జరుగుతోంది. సభకు భారీగా ప్రజలు తరలివచ్చారు. టీడీపీ జెండాలతో నెల్లూరు పసుపుమయమైంది. కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు రానున్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను సభలో చంద్రబాబు ఎండగట్టనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. టీడీపీ అధినేత చంద్రబాబు రా కదిలిరా అనే ఒకే ఒక పిలుపుతోటి ఎక్కడెక్కడి నుంచో పెద్ద ఎత్తున టీడీపీ జనసేన శ్రేణులు అలాగే ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. నెల్లూరు నగరం అంతా కూడా పసుపుమయంగా మారిపోయింది. ఎస్వీజీఎస్ కాలేజీ గ్రౌండ్స్ లో మరి కాసేపట్లో జరగబోయే బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొనబోతున్నారు. ఇక్కడ చూడవచ్చు, ఎక్కడెక్కడి నుంచో తెల్లవారుజాము నుంచే వారంతా కూడా ఒకసారి చంద్రబాబును చూడాలి అనే ఒక దీంతో ప్రభుత్వం మీద ప్రభుత్వ విధానాల మీద వ్యతిరేకతతోటి పెద్ద సంఖ్యలో ఇక్కడికి హాజరయ్యారు. దాదాపు 100,000 మంది ఇక్కడ హాజరవుతారని చెప్పి చెప్తున్నారు. కొంతమంది ఇక్కడ బెంగళూరు నుంచి కూడా వచ్చినారు, కర్ణాటక రాష్ట్రం నుంచి. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏమండి, ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? బెంగళూరు నుండి అండి. తెలుగుదేశం టీడీపీ ఫార్మ్ బెంగళూరు నుండి వచ్చాము. నేను 82 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. 20 ఇయర్స్గా బెంగళూరులో ఉంటున్నాను. 20 ఇయర్స్గా బెంగళూరులో ఉంటున్నాను. అయినా టీడీపీ ఫార్మ్లో మేము ఒక మెంబర్ని నేను కూడాను. కానీ తెలుగుదేశం అంటే అపారమైన ఎన్టీఆర్ అంటే అభిమానం, చంద్రబాబు నాయుడు అంటే విపరీతమైన అభిమానంతో ఆయన చేసినటువంటి పనులు కానీ, ఐటీలో ఆయన చేసినటువంటి ఇది కానీ, బెంగళూరులో ఈరోజు వ్యాపారం చేసుకుని స్థిరపడడం అంటే అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యమే. ఐటీ పీపుల్స్ మనవాళ్ళంతా వచ్చి ఆడ బ్రహ్మాండంగా సాధిస్తున్నారు మనవాళ్ళు. ఈరోజు మేమే కాదు, దేశాల్లో విపరీతంగా ఉన్నారంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుణ్యమేది. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చేశారంటే ఐటీని, ఆ విధంగా మీకు అందరికీ తెలుసు, అది నేనే ప్రత్యేకంగా చెప్పలేదు. ఈరోజు ఐటీ లేకపోతే ఈరోజు ప్రపంచంలో మనుగడే లేదు. ఏమనిపిస్తుంది జనాలు చూస్తుంటే చాలా రోజులుగా మీరు రాజకీయాలు? నేను బెంగళూరు నుంచి 20 సంవత్సరాలుగా నేను బెంగళూరులో ఉంటున్నాను. ఇక్కడ ఈ జనాలు చూస్తే ఇంకా సీఎం అయిపోయాడు ఆయన అంతే, చంద్రబాబు నో డౌట్ అందులో అయిపోయింది. అంతే, చాలా విపరీతమైన క్రౌడ్ బ్రహ్మాండంగా ఉంది. మీరేమంటారు సార్, ఎట్లా ఉంది పరిస్థితి? జనాలు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు? దాదాపు 100,000 మంది వస్తున్నారు. ఇప్పటికే చాలా మంది వచ్చినట్టున్నారు. మరి కాసేపట్లో ఈ సభ ప్రారంభం కాబోతుంది. సుమారు 7 నియోజకవర్గాల నుంచి కూడా 100,000 పైగా జనం రావడం జరిగింది. నెల్లూరు జనసంద్రంగా మారింది. అది అధినేత చంద్రబాబు నాయుడు సమాజం కోసం ఆయన పడిన కష్టమే ఈ జనసంద్రంగా మారడానికి కారణం. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా అభివృద్ధి, సంక్షేమం, సమపాలనలో రాష్ట్రానికి అందించగల ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆ చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ సువర్ణ పతాకం ఎగరాలని కోరుకుంటున్నాం. నెల్లూరు నగరం అంతా కూడా పసుపుమయంగా మారింది. మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు సైతం ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ తరలి వస్తున్నారు. ఏమా ఎంతమంది వచ్చారు మొత్తం? ఏమనిపిస్తుంది? ఇప్పటికే గ్రౌండ్ అంతా కూడా 50 ఎకరాల గ్రౌండ్ అంతా కూడా నిండిపోయింది. ఇంకా బయట చాలా మంది ఉన్నారు. ఈ రోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా ప్రోగ్రామ్ కి నెల్లూరు అర్బన్ లో ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అర్బన్ ప్రోగ్రామ్ కి మేమే స్వచ్ఛందంగా జనాలందరూ 100,000 మందికి పైగా మా చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన 2014 నుంచి 2019 వరకు చేసిన అభివృద్ధిని కార్యకర్తలుగా, వాలంటీర్లుగా ఇక్కడికి వచ్చి అందరం పనిచేస్తున్నాము. కాబట్టి ఇక్కడ అందరూ స్వచ్ఛందంగా వచ్చారు. ఆ రోజు మహానుభావుడు ఎన్టీఆర్ చెప్పారు, భూమి బద్దలైందా, భూమి నుంచి ప్రజలు పుట్టారన. ఈ రోజు అదే విధంగా ఈ 50 ఎకరాల ప్రాంగణం నిండిపోయి ఇంకా రోడ్ల మీద ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది. ఎప్పుడూ చూడలేదు నెల్లూరులో ఇంత జనసంద్రము. ముఖ్యమంత్రి కాకుండానే ఆయనకి ముఖ్యమంత్రి ఇచ్చిన ప్రజలు ఈరోజు అభిమానంతో ముందుకొచ్చారు. చాలా అభిమానంతో, ఏంటంటే కార్యకర్తలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు కాదు, ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు. వాళ్ళందరికీ చెయ్యి ఎత్తి నమస్కరిస్తున్నాం. ఈ రోజు ఈ ప్రజల సముద్రానికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మొత్తం గ్రౌండ్ అంతా కూడా జన సముద్రంగా మారింది. మొత్తం ఇక్కడ దాదాపు 50 ఎకరాల పైగా ఉన్న గ్రౌండ్ పట్టినటువంటి పరిస్థితి. పెద్ద సంఖ్యలో జనాభా ఇంకా ఇక్కడ గ్రౌండ్ లోకి రాలేకపోతున్నారు. మొత్తం మీద ఈ స్పందన చూస్తుంటే టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఎక్కడెక్కడి నుంచో టీడీపీ జనసేన శ్రేణులతో పాటు ప్రజలు కూడా అలా వేలాదిగా తరలివస్తున్నారు. ఇప్పటికే గ్రౌండ్ మొత్తం నిండిపోయి దాదాపు 100,000 మందికి పైగా వచ్చినట్టు చెప్తున్నారు. మరి కాసేపులో చంద్రబాబు ఇక్కడ రాబోతున్నారు. చంద్రబాబు ఏం మాట్లాడతారని వీళ్ళంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇది ఎక్కడ పరిస్థితి? వీడియో శాఖ క్రమంతో మహేష్ బాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నెల్లూరు.